సోషల్ మీడియా బాగా అందుబాటులోకి వచ్చాక రచయితలు జర్నలిస్టులు పర్సనల్ నేరేటివ్స్ మీద కూడా ప్రత్యేకించి దృష్టి సారించారేమో అనిపిస్తుంటుంది. రకరకాల వెబ్సైట్స్లో బ్లాగుల్లో పర్సనల్ నేరేటివ్ సంఖ్య ఇటీవల కాలంలో బాగా పెరిగింది. ఈ సందర్భంగా మనం జర్నలిస్టు రచయిత రాఘవ శర్మ గారి గురించి మనం మాట్లాడుకోవాలి. ఆయన ఆ మధ్య వనపర్తితో ముడిపడిన జ్ఞాపకాలన్నిటినీ వనపర్తి ఒడిలో అనే ఒక పుస్తక రూపంలో ఆయన వెలువరించారు. ఆయనే తాజాగా అమ్మ ముచ్చట్లు పేరిట తన మాతృమూర్తి విమలాదేవి గారితో ముడిపడిన జ్ఞాపకాలని చాలా హృదయంగా పాఠకుల్ని ఆకట్టుకునేలాగా పొందుపరిచారు. అమ్మ ముచ్చట్లు కూడా ఒకనొక వెబ్సైట్లో సిరీస్గా రాస్తూ వచ్చారు. అలా సిరీస్గా రాసిన విషయాలన్నీ సంకలనంగా వెలువరించారు. విమలాదేవి గారు ఒక సంప్రదాయ కుటుంబంలో పుట్టి పెరిగారు. ఆ రోజుల్లో ఆడవాళ్ళకి పెద్దగా చదువు ఉండేది కాదు. అటు సంప్రదాయానికి ఇటు ఆధునికానికి మధ్య ఆవిడ వారధిగా నిలిచారు. ఏడుగురు సంతానానికి జన్మనిచ్చారు. ఏడుగురు సంతానం బాధ్యతలు చదువులు చూడటంతో పాటు పెద్ద సంసారాలు, ఇంకా ఇతరత్ర దగ్గర బంధువులను కూడా చేరదీసి వాళ్ళ చదువులు ఆలనా పాలనా బాధ్యత కూడా ఆవిడే భుజాన వేసుకున్నారు. ఆ రోజుల్లో భర్తలు ఆడవాళ్ళని కొట్టని ఇల్లాళ్ళని నిశ్చయం చేసుకొని భర్తలు ఉండేవాళ్ళు కాదు. వరంగా చెప్పాలంటే ఎన్ని మొరటి రోజులు అనుకోవాలి. అలా భర్త దాష్టీకాలకు కూడా కొన్నిసార్లు లోనైనటువంటి ఆవిడ అన్నిటినీ చాలా నిబ్బరంగా భరిస్తూ చాలా తనకి తాను నడవటం నేర్చుకుని చదువులేకపోయినా ఆవిడ నిత్యం దినపత్రిక చదవందే ఆవిడ పొద్దుపోయేది కాదు. ఏదైనా తెలియని విషయాన్ని అడిగి తెలుసుకునేవారు. మంచి అభిరుచుల్ని కల్టివేట్ చేసుకున్నారు. పాటలు పాడటమే కాకుండా ప్రసిద్ధ సింగర్స్ పాడిన పాటలను కూడా ఆవిడ వినటానికి చేవికోసుకునేవాడు. చదువుల ప్రాధాన్యం తెలిసిన విమలాదేవి గారు పిల్లలు మనవాళ్ళు మనవరాళ్ళు వాళ్ళ చదువుల మీద బాగా ఎక్కువగా దాన్ని ఎంఫసైజ్ చేశారు. చదువు ముందు నేర్పించండి, పెళ్లి తర్వాత చదువుకుంటే తన కాళ్ళ మీద తాను నిలబడుతుంది ఆడపిల్ల అని గట్టిగా నమ్మి ఆ రకంగా అందరినీ కూడా చదువుల మీద ముందుకు తీసుకువెళ్ళారు. ఆవిడ 91 ఏళ్ల పాటు పరిపూర్ణ జీవితాన్ని గడిపారు. 2023 ఆవిడ కన్నుమూశారు. 80 ఏళ్ల వయసు వచ్చే వరకు కూడా ఆవిడే అందరికీ వంట వార్పు చేసి పెట్టేవారు. విమలాదేవి గారి టోటల్ వ్యక్తిత్వము మీ ఆవిష్కరించడంలో రాఘవ శర్మ గారు కృతకృత్యులయ్యారనే మనము చెప్పుకోవచ్చు. ఆ టోటల్ పర్సనాలిటీ ఆ రోజుల్లో ఎటువంటి పరిస్థితుల్లో నుంచి ఆవిడ తన జీవితాన్ని మోల్డ్ చేసుకుంటూ వచ్చారు, ఆ కాలంలో ఎటువంటి అనుభవాలు ఎదుర్కొన్నారు, అట్లాగే ఆడపడుచు కూడా నోరు పెట్టుకు బతికేది, భర్తతో ఆవిడ కాపురం చేసేది కాదు, ఆ విశేషాలని కూడా చాలా మనం చాలా ఓసారి ఫ్లాష్బ్యాక్లోకి వెళ్తాం. పాత తరంలో ఎట్లా ఉండేవాళ్ళు వ్యక్తులు అనేది, మళ్ళీ కొత్త తరంలోకి వచ్చేటప్పటికి మనవాళ్ళు మునిమనవాళ్ళు అందరితో కూడా ఎంతో ప్రేమలు ఆపేక్షలు. ఒక ఇంటికి మొత్తానికి ఒక ఐకానిక్ ఫిగర్గా విమలాదేవి గారు ఉన్నారు. అంతేనా, అది ఆవిడ ప్రకృతి ప్రేమికురాలు కూడా. ఇంటి దొడ్డి నిండా రకరకాల
పూల మొక్కల్ని ఆవిడ పెంచుకునేవాళ్ళు. మగపిల్లల్ని కొబ్బరి చెట్లని ఏమో మగపిల్లలుగా ఆవిడ చూసేవారు, అట్లాగే పూల చెట్లని ఆడపిల్లలుగా చూసేవాళ్ళు. అంటే ఆవిడ ప్రకృతితో ఎంతగా మమేకమయ్యారు అని చెప్పడానికి ఈ ఉదాహరణ చాలు. ఒకసారి ఏదో ఆసుపత్రికి వెళ్ళి ఇంటికి వచ్చినప్పుడు పేరు పేరున ప్రతి మొక్కని చూస్తూ ఆ మొక్కలకి దండం పెడుతూ ఆవిడ ఇంట్లోకి వచ్చారంటేనే ఆవిడ సంస్కారము, ప్రకృతితో మమేకమయ్యేటువంటి ఆవిడ ఒక జీవలక్షణము, గొప్ప వ్యక్తిత్వం అనేది మనకి అక్షరం అక్షరంలో కూడా కనబడుతుంది. ఈ పుస్తకము కేవలము విమలాదేవి గారి కథ ఒకటే కాదు, ప్రతి అమ్మ కథ అని మనం అనుకోవచ్చు. ప్రతి అమ్మ ఇలాగే ఉంటుంది. అమ్మతనం ఏమిటో అక్షరం అక్షరంలో ఆయన పట్టి చూపించారు. కొన్ని గమ్మత్తుగా ఉంటాయి, కొన్ని అబ్జర్వేషన్స్ కూడా. ఒకసారి రాఘవ శర్మ గారు వాళ్ళ అమ్మని అడిగారట, అమ్మా నా పేరులో శర్మ అనే పేరు ఎందుకు పెట్టావు, రాఘవ శర్మ అని, ఆ పేరు పెట్టకుండా ఉంటే బాగుండేది కదా అని. అప్పుడు ఆవిడ చెప్పిన సమాధానం ఆయనకే ఆశ్చర్యం కలిగించింది. నాయనా నిన్ను కన్నాను కానీ నీ ఆలోచనలను నేను కనలేదు కదా అని. వయసు పెరిగే కొద్దీ కూడా ఆవిడ ఒక పసిపిల్ల మాదిరిగా ఆవిడ మధ్యాహ్నం ఏమన్నా కావాలంటే అవి తెప్పించుకునేవాళ్ళు. అట్లాగే అమ్మ పిలిస్తే వెంటనే ఆవిడకి అందుబాటులో ఉండాలని చెప్పి ఆవిడకి ఒక కాలింగ్ బెల్ని ఆవిడకి ఏర్పాటు చేశారు. సరదాగా పసిపిల్లలు అంటే పెద్దవాళ్ళు అవుతున్న కొద్దీ పసిపిల్లలు మనస్తత్వం ఎట్లా వస్తుందని ఆవిడ బెల్ కొట్టేది. ఏమా బెల్ కొట్టావు, ఏం కావాలి అని చెప్పి పిల్లలు చడిగితే, ఏం లేదురా బెల్కు పనిచేస్తుందో లేదో చూస్తున్నాను అని చెప్పి పిల్లల్ని ఆట పట్టించేటువంటి మనస్తత్వాన్ని కూడా రాఘవ శర్మ గారు ఈ పుస్తకంలో నెమరేసుకున్నారు. ఇలా చెప్తూ వెళ్తే చాలా ఉన్న విశేషాలు. ఎంతో ఆసక్తిగా అమ్మల్ని ఇష్టపడేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ అమ్మ ముచ్చట్లు తెప్పించుకుని చదవండి. అట్లాగే మీ మదర్తో ముడిపడ్డ జ్ఞాపకాలని కూడా ఏమన్నా రాయవచ్చేమో ఆలోచించండి. 108 పేజీల ఈ పుస్తకంలో సందర్భానికి అనుగుణంగా ఫోటోలు కూడా వాటిని ప్రచురించారు. 100 రూపాయలు వెల ఉన్న ఈ పుస్తకాన్ని స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి పోస్ట్లో తెప్పించుకోవచ్చు.